హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు ప్రాపర్టీ స్టోర్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీని అప్డేట్ చేస్తున్నాను. ఇది మనకు సాగర్ హైవే నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్, కుర్మేట్ గేట్ అనేటువంటి మనకు ఒక లొకేషన్ నుంచి కుర్మపల్లి విలేజ్కి వచ్చే రోడ్లో మనకు హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఒక ల్యాండ్ ఉంది. 8 ఎకరాస్ ల్యాండ్. ఇది మొత్తం రెడ్ సాయిల్. ఇది వాళ్ళ ప్రైజ్ వచ్చేసరికి 1 crore 5 lakhs చెప్తున్నారు. ఫైనల్గా 1 crore వచ్చే అవకాశం ఉంది పర్ ఎకరా. మనకు మెయిన్ రోడ్కి వచ్చేసరికి 1 crore 30 to 1 crore 40 lakhs అనేది ఇప్పుడు ప్రైస్ నడుస్తుంది. మనకు జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి దీనికి 1 crore వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. సో ఇది మనకు సాయిల్ కూడా మంచిది, రెడ్ సాయిల్. అక్కడ దూరంగా చెట్లు కనిపిస్తుంది చూడండి. అక్కడ ఫైన చివరికి మనకు అక్కడ వరకు కూడా ఈ ల్యాండ్ ఉంది. ఇక్కడ సైడ్ కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి కదండి, అక్కడ వరకు ఈ ల్యాండ్ ఉందన్నమాట. అదే గిట్ అనమాట, చెట్లు ఉన్నవే. లాస్ట్కు కంప చెట్లు కనిపిస్తుందండి లాస్ట్కు, అక్కడ వరకు ఈ ల్యాండ్ అనేది ఎక్స్టెన్షన్ ఉందన్నమాట. సో టోటల్గా 8 ఎకరాస్ ఉంది ఇది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, 1 crore మేము పెడతాం బడ్జెట్ ఏం పర్లేదు అనుకున్న వాళ్ళు, మీరు మాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. సో టైం పాస్కు మాకు చేస్తామంటే చేయమాకండి దయచేసి. సో ఎందుకంటే అక్కడ ప్రైస్ నెగోషియబుల్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ముందే చెప్తున్నాను. 1 crore ఫిక్స్ ప్రైస్, 1 crore వరకు అయితే వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని కాల్ చేయండి. అండ్ ఇక్కడ ఈ విలేజ్లో వచ్చేసరికి ఇప్పుడు మనకు కొన్ని విలేజెస్ని కలుపుకొని ఒక కాల్వ నిర్మాణం కూడా జరుగుతుంది. ఈ కాల్వ నిర్మాణానికి ఈ ల్యాండ్కి ఏం సంబంధం అంటే మనకు త్రాగునీరు సాగునీరు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా రేట్స్ అనేది ఈజీగా జంప్ అయిపోతాయి. వితిన్ 2 or 3 years జంప్ అయిపోతుంది. ఇన్ కేస్ మళ్ళీ మీరు రీసేల్ చేసినా 1 crore ఈజీగా వెళ్ళిపోతుంది ఇప్పుడు. బట్ ఇంకా మీకు హై రేట్ రావాలంటే మీకు 2 to 3 years ఆగితే మీకు రేట్స్ అనేది ఆటోమేటిక్గా జంప్ అయిపోతుంది. సాయిల్ కూడా మనకు మెత్తటి సాయిల్, రెడ్ సాయిల్. మీకు స్టోన్స్ అనేవి ఏమీ లేవు, రాళ్ళు అనేవి ఏమి లేవు. సో రోడ్ కూడా బాగుంది. విలేజ్కి వెళ్ళే రోడ్ అనమాట ఇది. సో ఇది ప్రాజెక్ట్, కాల్వ నిర్మాణం జరుగుతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కాల్వ. ఈ రోడ్డుకి ఇవతల సైడ్ ఉన్నటువంటి కాల్వ ఇది. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అవి చేస్తారు. చాలామంది పొలాలు వెళ్ళిపోయినాయి కాల్వ కిందకే. కాల్వ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది, రేట్స్ అనేది ఆటోమేటిక్గా జంప్ అయిపోతాయి. ఈ కాల్వకు ఇప్పుడు మనం చూసిన ల్యాండ్కి 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఇది ఇది విలేజ్కి వెళ్ళే రోడ్డు. ఇక్కడ బ్రిడ్జ్ అనేది కూడా వస్తుందండి. ఇటు కాలువ ఉంది కదా రోడ్కి, మనం ఇప్పుడు ఏదో చూపించాం ఇటు సైడ్. నెక్స్ట్ ఇవతల సైడ్ కూడా కాలువ అవుతుంది. ఈ రోడ్ మీద బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట.